మద్యాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ ఐదు సంవత్సరాల్లో ఊరు వాడ ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో సెలగాట సెలగాటమాటుతున్నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు కాదు ఈరోజు ఫుడ్ సర్వే చేయడానికి స్విగ్గీ జొమాటో ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు డోర్ డెలివరీ చేస్తున్నారు ఒక పది పాకెట్లు ఉన్నటువంటి ఒక ఫ్యాంట్ తయారు చేసుకొని ఆ ఫ్యాంట్లో ప్రతి పాకెట్లో రెండో మూడో బాటిల్స్ పెట్టుకొని ఎక్కడ జనాభా ఉంటే అక్కడికి వెళ్ళి సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన కంటే దారుణంగా బాటిల్స్ ఉన్నాయని చెప్పి ప్రతి పేదవాడి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పేదవాడి రక్తాన్ని తాగుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియచేస్తున్నాను అది కూడా నాసి రకమైనటువంటి మందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఎక్కడ కూడా ఒక్క బ్రాండ్ లేదు ఈరోజు మద్యానికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి మద్యాన్ని కొట్టుపెట్టి ఆ కొట్టులో అమ్మినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈ నాసి రకం మద్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది ఈరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు యావరేజ్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి కాలేయ సంబంధమైనటువంటి వ్యాధి దీనికి కారణం నాశరకమైనటువంటి మద్యం తాగడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి జబ్బులొచ్చి పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ నర రూప రాక్షసుడు మాట మాటంటున్నానంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద ఒకవైపు అధికారాన్ని చెలాయించి దమనకాండ చేస్తున్నాడు మాట్లాడితే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నాడు తెల్లవారితే ఏదో ఒక దళితుని మీదో ఒక గిరిజను మీదో ఒక బీసీ మీదో దాడి చేసి ఓత కోస కోసి చంపేయడం ఒక పక్క అయితే ఇంకొక పక్కన మద్యం తాగిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు ప్రతిరోజు కష్టపడతారు శ్రమ తోరుస్తారు సాయంత్రానికి కొంచెం మద్యం తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడి దీనికి అలవాటు పెడితే దాన్ని ఆచరాగా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు ముప్పై ఐదు వేల మంది నాలుగున్నర సంవత్సరాల్లో నాసిరకం మద్యం తాగి వీళ్ళు డ్రగ్స్ తాగి చనిపోయినటువంటి సందర్భం ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సిగ్గులేదు ఎగ్గులేదు చేసిన తప్పు ఒప్పుకోడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం ఏరులై పారేది మద్యం ఆదాయం రాష్ట్రానికి ఒక వరంగా తయారైందని ఈరోజు కూడా మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా లెక్కలు ఎక్కడికైనా పోతాయా చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాలు మద్యం మీద యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రికార్డ్స్ నీ దగ్గరే ఉన్నాయి చూసుకో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి ఐదు సంవత్సరాల్లో కేవలం మద్యం మీద యాభై వేల కోట్ల ఆదాయం వచ్చింది అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు అధికారం చేపట్టిన తర్వాత నువ్వు సొంతంగా తయారు చేసినటువంటి మద్యం ద్వారా నీ షాపుల్లో అమ్మకం ద్వారా నీకెంత ఆదాయం వచ్చిందంటే ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు అఫీషియల్గా ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం చేస్తూనే దీన్ని నియంత్రించాలని చాలా ప్రయత్నాలు చేసి యాభై వేల కోట్ల ఆదాయమే వస్తే నువ్వు లక్షా పదివేల కోట్లు అఫీషియల్ ఆదాయం ఇంకొక లక్ష కోట్లు అదే షాపు ద్వారా లెక్కలు లేకుండా నువ్వు ఒక లక్ష కోట్లు ఆదాయాన్ని నీ తాడేపల్లి ప్యాలెస్కి తెచ్చుకున్నావు ఒక్కసారి ప్రజలు ఆలోచన చెయ్యాలి కదా యాభై వేలు కోట్ల ఆదాయం ఎక్కడా ఆఫీషియల్గా అనఫీషియల్గా రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఎక్కడా ఎంతమంది జీవితాలతో నువ్వు ఆడుకున్నావని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను మాట్లాడితే ధరలు విపరీతంగా పెంచేస్తున్నాడు అరవై ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ రెండు వందల యాభై మూడు వందలు చేశాడు ఏం జగన్మోహన్ రెడ్డి పేదవాడు తాగినటువంటి మందు మీద ఎందుకు ధరలు పెంచుతున్నావంటే అంటే నేను ధరలు పెంచితే తాగడం తగ్గిపోతుంది దీనివల్ల ప్రజలు తాగరని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చాం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పు కోరుతున్నాను ఎక్కడైనా సరే తాగుడు తగ్గిందా ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే అబద్ధాలు ఒకసారి రేట్లు పెంచితే తాగుడు తగ్గుతుంది అన్నాడు మళ్ళీ రేట్లు తగ్గించాడు మళ్ళీ ఈరోజు రేట్లు పెంచాడు ఎందుకు తగ్గిస్తున్నావు పెంచుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను నువ్వు రేట్లు పెంచడం వల్ల తగ్గలేదు ప్రతిఓడు దీని మీద అలవాటై ఈయన యొక్క అలవాటును ఆసరాగా తీసుకొని మొత్తం దోపిడీ చేస్తున్నావు ఇది ఎంతవరకు సబం అని చెప్పి తెలియచేస్తున్నాను మద్యాన్ని నిషేధం చేస్తామనేటువంటి వ్యక్తి బ్యావరేజ్ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి సిగ్గుండాలి కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వమైనా సరే మద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడి రక్తాన్ని తాకట్టు పెట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర కుంటే ప్రజలు ఇంకా ఆలోచన చెయ్యాలా లేదని చెప్పి అడుగుతున్నాను మద్యాన్ని ధరలు పెంచితే తగ్గుతుంది అంటున్నావు కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై మూడు శాతం అమ్మకాలు పెరిగాయి నీ దగ్గరే రికార్డు ఉంది ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే పన్నెండు శాతం పెరిగింది ప్రతి సంవత్సరం నువ్వు ధరలు పెంచినా సరే అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి నువ్వు సమాధానం చెప్పమని చెప్పి కలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడ కూడా మద్యపాన నిషేధం అనే మాట ఎక్కడ కూడా రావటం లేదు మాట్లాడితే ఈ బ్రోవరీస్ అన్నీ మీరు పెట్టినవే కదా మీ మనుషులువే కదా అని అంటున్నాడు ఓపెన్ ఛాలెంజ్కి రమ్మంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే బ్రోవరీస్ ఉన్నాయంటే అన్నీ నీ కనుసన్నల్లోనూ నడుస్తున్నాయి నువ్వే తీసుకున్నావు నీ నాయకత్వంలోనే అవన్నీ పనిచేస్తున్నాయి అక్కడ నాశరకం మందు తయారు చేసి అదే మందుని ఆఫీసు నుంచి మళ్ళీ షాపులకు తీసుకొచ్చి పేదవాడికి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నాను అందుకే ప్రజలారు అర్థం చేసుకోండి ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో జనాభా మిగలరు నీ ప్రభుత్వ అధికార ఉపయోగించి ఒకవైపు మన వర్గాల మీద దమనకాండ ఒకవైపు చేస్తున్నాడు ఒకవైపు మన వీక్నెస్ని ఆసరాగా తీసుకొని నాసిరకం ముందు మనకిచ్చి మనకి ఈ రకంగా ప్రాణాలతో చెలగాటు మాటుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మాట్లాడితే మేనిఫెస్టో వందకి తొంభై తొమ్మిది శాతం నేను పూర్తి చేశానని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను మిగతా విషయాలు పక్కన పెట్టు నువ్వెక్కడికి వస్తావో రా ప్రమాణం చేసి చెప్పు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోని బైబిల్గా పాటించినటువంటి నువ్వు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పావా లేదా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఈ రాష్ట్రంలో ఓట్లు అడుగుతానని నువ్వు చెప్పేవా లేదా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి తాబేదారులు కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్ద పాలేరు కానీ ఈ ఛాలెంజ్కి సిద్ధపడుతున్నాడా లేదని చెప్పి అడుగుతున్నాను ఎంత మోసం చేస్తావు నీ బతుకే మోసం నోరిప్పితే అబద్ధం ఒక్కటి వాస్తవం లేదు కనీసం నువ్విచ్చిన మేనిఫెస్టోలో ముప్పై శాతం హామీలు కూడా నెరవేర్చకుండా నీకు డబ్బా ఉందని నీకు అధికార యంత్రాంగం ఉందని ప్రభుత్వ డబ్బుని నీ ప్రచారానికి వాడుకొని డబ్బులతో బుక్లెట్స్ వేయించి ఇంటింటికి తీసుకెళ్తున్నావు ఆ బుక్లెట్ మీద ఒకసారి చర్చిద్దాం మొత్తం అబద్ధాలు మొత్తం తప్పులు తడక ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రజలకు మోసం చేస్తున్నాడు అందుకే ప్రజలారా అప్రమత్తం కండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మన భవిష్యత్తు బాగుపడాలంటే ఏకైక మార్గం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దుర్మార్గునీ ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా కలిపితే అంత తొందరగా మనకి విముక్తి కలుగుతుంది దానికి మీరు సిద్ధపడాలి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఒక యాక్టివిటీ చేస్తే వెంటనే సాక్షి పేపర్లో ఒక ఐటెం వస్తుంది ఈరోజు పిలిపించాం ఇవన్నీ చూడండి ఒకసారి తెలుగుదేశం జనసేన పిలిపించింది ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి రోడ్ల మీద వెళ్ళి నడవాలన్నా బండి మీద వెళ్ళాలన్నా వాహనాలన్నీ ఎక్కడికెక్కడ పోతున్నాయని ప్రతిరోజు అనునిత్యం ప్రజలు పత్రికలు మీడియా అంతా చెప్తుంది మేము ఒక యాక్టివిటీ చేస్తే పదహారు వందల కోట్లతో టెండర్లు పిలిచామంటాడు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి బి మీద రోడ్ల మీద రివ్యూ చేసి ఇదిగో ఇన్ని కోట్లు ఇచ్చేస్తున్నాం రోడ్లు వేసేస్తున్నాం అని చెప్తున్నాడు అంటే ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ అవాస్తవమే ఈ విషయాలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియచేస్తూ మద్యపానాన్ని మోసం చేశాడు దగా చేశాడు అబద్ధాలు ఆడాడు నేను చెప్పిన ప్రతి విషయం మీద నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను చంద్రబాబు హ్యామ్లో యాభై వేల కోట్ల ఆదాయం వచ్చింది నియాంలో రెండున్నర లక్షల కోట్లు లక్ష పది వేల కోట్లు రికార్డెడ్గా వచ్చింది ఒక కిల్లి కొట్లోను లేకపోతే ఒక కిరాణీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక అగ్గి పెట్టుకుంటే డిజిటల్ పేమెంట్ కడుతున్నాం కడుతున్నావా లేదా ఈరోజు నీ బ్రాందీ షాపుల్లో ఎక్కడైనా సరే డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా డైరెక్ట్గా డబ్బు తీసుకోవడం సాయంత్రానికి కట్టలు కట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక వాహనం పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్కి పంపించడం ఇది ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి ప్రజానీకానికి కోరుతూ ఆయన ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో నెరవేరలేదు అందులో ఆయన బైబిల్గా భావించినటువంటి మేనిఫెస్టోలో ఆయన అత్యంత గొప్పగా చెప్పుకున్నటువంటి నవరత్నాల్లో మొదటి రత్నం మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి వ్యక్తి దాన్ని నిషేధించాడా లేదా నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నటువంటి పెద్ద మనిషి రేపు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడో ఆయనే సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను దాని మీద కమిటీ వేశాం డిస్కస్ చేస్తున్నాం మంచి చెడులు దీన్ని పూర్తిగా నిషేధించడం అంటే ఎవరి వల్ల కూడా సాధ్యపడదు అయితే దీన్ని ఏ రకంగా చేయాలో పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నాం చాలామందితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం అది జరగదు చూద్దాం అంటే ఇంకా రోల్ బ్యాక్ అని కానీ లేకపోతే ఏ నిర్ణయం లేదు టోటల్గా దీని మీద ఏం చేయాలనేది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను స్పష్టంగా హామీ ఇస్తున్నాను ఎప్పటికే మా నాయకుడు చాలా సభల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ షాపుకి వెళ్ళినా సరే ఏ బ్రాండ్స్ ఉండేయో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము చెప్పాం ఎందుకంటే సొంత మందు తయారీ వల్ల ము ముప్పై లక్షల మంది ఈరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు ముప్పై వేల మంది ప్రజానీకం ఈ మందు వల్ల చనిపోయారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఒక్కసారి కేసు రికార్డ్ అంతా చూస్తే అందరికీ లివర్ దబ్బులే కారణం ఏంటంటే ఈ నాశరక మందు తప్పనిసరిగా పాత బ్రాండ్లన్నీ తీసుకొస్తాం ధరలు కూడా నియంత్రిస్తామని చెప్పి కూడా తెలియచేస్తాం